రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కన్వీనర్ ఎన్నిక నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాకలి రమేష్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్గా సోడిది నవీన్, కో కన్వీనర్గా చక్కపల్లి శ్రీనివాస్, కొమ్మెట వెంకటేష్, ఏళ్ల రవి, గోటిగాల మధులను మండల వాదులుగా నియమించారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ, కాంశీరామ్, జ్యోతిబాబులే పలువురు మహనీయులు కలగన్న బహుజన రాజ్యాధికారం సాధన కొరకు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ మండల వార్డులుగా మరి సోడిది నవీన్ కుమార్ గారిని మరి ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా మండల మరి కో కన్వీనర్గా మరి కొమ్మాట చంటి, అదేవిధంగా గొట్టిగల్ల మధు మరియు ఏల రవి, చక్కపల్లి శ్రీనివాస్ గారు మరి మండల వార్డులుగా ప్రకటించడం జరుగుతుంది. నేటి రోజు నుండి మీరు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతను అదేవిధంగా ప్రజలను చైతన్యపరిచి మరి ఏదైతే మహనీయులు కలగన్నారో బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణించడానికి వీళ్ళు నేటి రోజు నుంచి పనిచేస్తారో మరి అదేవిధంగా మొన్న ముంబైలో జరిగినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహ పైన చేసినటువంటి దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే మనవాదులు చేసినటువంటి ఈ ధ్వంసాన్ని మరి వారు ఎవరినైతే చేశారో వాళ్ళని చట్టపరంగా దోషులను శిక్షించి పట్టుకొని శిక్షించి మరొకసారి దేశద్రోహం కేసు పెట్టించి మరొకసారి ఎవరు కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టకుండా చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే మరి మనము బహుజనములందరూ ఏకమైపోయి బహుజన రాజ్యాధికారం వైపు వెళ్ళినట్టయితే ఇటువంటి దాడులు అదొకటే కాదు, ఇలాంటి దాడులు మన దళితులపైన కానీ ఇతరులపైన కానీ జరగకుండా ఉంటుంది. దీనికోసం ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి యువత ముందుకొచ్చి మరి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా బహుజన రాజ్యాధికారం వైపు బహుజన సమాజ పార్టీ వైపు ముందుకు రావాలని మరి సందర్భంగా కోరుకుంటూ మరి నేటి రోజు నుండి వీళ్ళను మండల బాధ్యులుగా నవీన్ గారిని ప్రకటించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తూ ముగించుకుంటున్నాను. జాబి ముందుగా నన్ను ముస్తాబాద్ మండల బాధ్యులుగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు చాలా రమేష్ అన్న గారికి, నన్ను ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చాక రమేష్ అన్న గారికి మరియు జిల్లా నాయకత్వానికి నా యొక్క ప్రత్యేకమైన జయబిందు. ఈరోజు నుంచి నేను ముస్తాబాద్ మండలంలో బహుజనుల రాజ్యం కోసం ప్రతి గ్రామం తిరుగుతూ నా వంతు నాతోని అయినంతవరకు అంతకంటే ఎక్కువ కూడా పనిచేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రాజ్యాధికారం వైపు నడిపే దిశగా నేను 100% నా సహశక్తిలా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన జిల్లా నాయకత్వానికి మరొకసారి ప్రత్యేకమైన జయబిందు తెలియజేసి సిద్దిపేట జిల్లా మిరుతోడి మండల కేంద్రంలోని రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే రామలింగారెడ్డి. దుబ్బాక నియోజకవర్గంలోని మొత్తం 33 రైతు వేదిక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా మిరుతోడి మండలంలోని 7 రైతు వేదిక భవన నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. ఇక దసరాలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మల్లేశం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సుధాకర్, జెడ్పీడీసీ లక్ష్మీలింగం, పిఎస్సిఎస్ జిల్లా డైరెక్టర్ వెంకటయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాలరాజు, సర్పంచ్ రాములు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సత్తయ్య, ఎంపీటీసీ లక్ష్మీ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బాపురెడ్డి, చార్వాక కుమార్, భూపతి పాల్గొన్నారు. తెలంగాణలో ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించడమే కాకుండా మార్కెట్ అనుగుణమైన పంటలు పండించాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడికక్కడ రైతు వేదికలు నిర్మించాలి, కానీ
క్లస్టర్ విలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మిరుదొడ్డిలో రైతు వేదిక నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. టోటల్ ఈ మండలంలో మిరుదొడ్డి మండలంలో 7 రైతు వేదికలు, విజయవర్గంలో సుమారు 33 రైతు వేదికల నిర్మాణానికి ఇక్కడ మరి అంకురార్పణ జరిగింది. దసరా లోపటినే వీటి నిర్మాణం చేపట్టి రైతులకు అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ వ్యవసాయ అధికారులు అంటే ఒకప్పుడు చాలా 30-20 ఏళ్ళ కింద వ్యవసాయ అధికారి ఎప్పుడు రైతుతోని అనుసంధానంగా ఉండే. ఈరోజు మధ్యలో మరి వ్యవసాయ అధికారులు ఎక్కడుంటారు ఏం సంగతి తెలియని పరిస్థితి నెలకొని ఉండండి. మొన్ననే ముఖ్యమంత్రి గారు మరి అగ్రికల్చర్ ఏవోలను అదే మాదిరిగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను విస్తృతంగా అంటే అవసరాల మేరకు నియమించి ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా వాళ్ళను వెంటనే నియామకం చేయమని చెప్పి ఎక్కడెక్కడ కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఈరోజు రైతుకు అక్కడున్న వ్యవసాయ అధికారికి అవినాభావ సంబంధం ఉండాలి. ఏ సమస్య కానీ వ్యవసాయ రంగంలో వచ్చే చీడపు పీడల సమస్య కానీ తర్వాత సమస్య కానీ విత్తన సమస్య కానీ మార్కెటింగ్ సమస్య కానీ చర్చించడానికి ఒక వేదిక ఉండాలి అని లక్ష్యంలో వాళ్ళు రైతు వేదికలను అక్కడ ప్రారంభిస్తున్నాం. మరి ముఖ్యంగా అన్ని గ్రామాల ప్రజానీకం ప్రజా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ మరి స్థల సేకరణ విషయం నుంచి మొదలుకుంటే నిర్మాణ సహకారం చేయాలి. దానిగా పరిశుభ్రాలు కూడా ఆర్నిసర్ కష్టపడి ఎక్కడెక్కడ స్థల సేకరణ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి స్థల సేకరణ దాదాపు పూర్తయిపోయింది. ఇది షార్ట్ పీరియడ్లో వాటి పనులు ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తుంది. బచ్చనపేట మండలంలోని పోచనపేట గ్రామ పంచాయతీ నిధుల స్వాహాపై గ్రామస్తులు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కార్యకర్తలు గూడ రంజిత్ రెడ్డి, పరిదే మల్లేశంలో జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇట్టి ఫిర్యాదు మేరకు పోచనపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గట్టు మంజులా మల్లేశం, ఎంపీటీసీ మామిడి అరుణ ఐలయ్య, ఉప సర్పంచ్ గద్ద రాణి వార్డు సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టారు. ఇరుపక్షాల ఆరోపణలు సేకరించి సంబంధిత రికార్డులను పరిశీలించిన అనంతరం జిల్లా అధికారులకు నివేదిక అందజేయనున్నట్లు ఎంపీఓ రఘురామకృష్ణ తెలిపారు. విచారణలో ముఖ్యంగా గోరంత రాములు వాటర్మెన్గా పనిచేసి మృతి చెందారని, ఇట్టి విషయంపై మృతుడి కుమారుడు బాలస్వామిని తీర్మానం లేకుండానే వాటర్మెన్గా పెట్టుకున్నారని ఆరోపించారు. పంచాయతీ తీర్మానం మేరకే నియామకం చేసుకున్నట్లు సర్పంచ్ గట్టు మంజుల గారు వివరించారు. దీంతోపాటు ఇతర నిధుల విడుదలపై సంబంధిత అధికారులకు ఆధారాలను సేకరించి ఇట్టి నివేదికలను జిల్లా పంచాయతీ అధికారికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విచారణ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసాచారి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ని బాల సమాన వ్యక్తి సిబ్బంది సర్పంచ్ ఉన్నప్పటి నుంచే పని వాటర్ మీద చేస్తున్నాడు. మేము కూడా ఆయన కూడా జీతం ఇస్తున్నాము, ఇస్తున్నాము జీతము. ఎలాంటి డబ్బులు వృధా చేయలేదు. మండలం బచ్చనపేట జిల్లా జనగామ గారిని పోచనపేట గ్రామంలో గ్రామ పంచాయతీలు నిధులు దుర్వినియోగం జరిగినందువలన జిల్లా పంచాయతీ అధికారి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. పంచాయతీ అధికారి గారు బచ్చనపేట మండలి ఎంపీఓ గారిని ఈ రోజున ఎంపీఐకి పంపించడం జరిగింది. 1/5/2019 గోరంత బాలస్వామిని నియమించి 10వ నెల అక్టోబర్ 2018 నుంచి జీతభత్యాలు ఇవ్వడము గ్రామ పంచాయతీకి పూర్తిగా విరుద్ధము. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినందువలన ఎంపీఓ గారు ఎంక్వైరీ చేసి నివేదికను పై అధికారి డిపిఓ గారికి సమర్పించడం జరుగుతున్నది. ఈరోజు పోచన్నపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది జీతాల విషయంలో ఫిర్యాదు వచ్చిన దానిపై విచారణ చేయటకు రావడం జరిగింది. వీరు ఇరువురు కంప్లైంట్దారులు మరియు సర్పంచ్ గారు కార్యదర్శి గారు ఇచ్చిన వివరణలు పై అధికారులకు పంపడం జరుగుతుంది. దాని ప్రకారం నిర్ణయం జరుగుతుంది. కావున తెలియజేయండి. అంటే మీ దృష్టికి వచ్చిన ఏంది ముఖ్యంగా? దృష్టికి అంటే రికార్డ్ వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి జిల్లా అధికారులకు సమర్పించడం జరుగుతుంది.
జగిత్యాల జిల్లా రాయకల్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి అన్నవేణు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని విమర్శించడం వారి స్థాయి కాదని అన్నారు. అసలు తెరాసాకు యోజన విభాగం అనేది ఉందా అనే విషయం కూడా ఈరోజు పేపర్ చూసే వరకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇంకోసారి ఇలాంటి అర్ధరహిత విమర్శలు చేస్తే జవాబు గట్టిగా చెప్తామని, ఇచ్చిన హామీలు మర్చిపోయి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురునే ఓడగొట్టిన విషయం మర్చిపోద్దన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా కార్యదర్శి కూర్మ మల్లారెడ్డి, ఎంపీటీసీ ఆకుల మహేష్, యువమోర్చా అధ్యక్షుడు కల్లెడ ధర్మపురి, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, పట్టణ యువమోర్చా అధ్యక్షుడు మోసారపు శ్రీకాంత్, కార్యదర్శి బోడ్గం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఒక మీడియా మిత్రులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ విలువ ఇవ్వకుండా ఇష్టమైనటువంటి రీతి వల్ల మాట్లాడుతున్నటువంటి నోరు అదుపులో లేనటువంటి ముఖ్యమంత్రి ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నాయకులు అంటున్నారు వరంగల్ ఘటన పునరావృతమవుతా అని చెప్పేసి. ఈరోజు ఆ పునరావృతమైనటువంటి పరిస్థితి అది బీజేపీ నాయకులకు కాదు, పోను పోను టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎంపీలకు కానీ అలాగే మంత్రులకు కూడా జరిగేటువంటి పరిస్థితి మునుముందు రాబోతున్నది. ముందు మీ యొక్క నాయకులను అదుపు చేసుకొని మీరు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. నిన్నటి రోజున రాయకల్ పట్టణ తెరాస యువజన విభాగం వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మన ఎంపీ గారిని, గౌరవ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారిని విమర్శించడం అనేది వారి స్థాయికి తగదు. అసలు వాస్తవానికి తెరాస పార్టీ ఉందని తెలుసు, అధికారంలో ఉందని తెలుసు, కానీ తెరాసకు ఒక యువజన విభాగం అనేది ఉందని నేను నిన్న ఇలా పేపర్ కత్తనే చూసాను, అది కూడా ఒకటి ఉందా అని చెప్పి. అటువంటి పరిస్థితిలో ఉన్న తెరాస యువజన విభాగం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు గౌరవ ఎంపీ గారిని ఇష్టం వచ్చిన రీతిలో బెదిరింపులకు దిగుడు, వాళ్ళ స్థాయి తెలుసుకుంటారు. మీ స్థాయి ఏంటో ముందు మీరు తెలుసుకోరు, ఒక ఎంపీని విమర్శించే స్థాయి కాదు. మీది ఏ స్థాయో తెలుసుకొని మీ స్థాయికి తగ్గట్టు మీరు మాట్లాడుకుంటే జనం బయట నవ్వులపాలు కాకుండా ఉంటారు. ఇలా మీరు పెట్టిన మీరు పంపిన ప్రెస్ నోట్ చూసి జనమే నవ్వుకుంటున్నారు, వీళ్ళేది ఈ ఎంపీని విమర్శించడం ఏంటి అని చెప్పి. ఈరోజు ఎంపీ గారు ఓడగొట్టింది ఎవరినో కాదు, మీ సాక్షాత్తు సీఎం గారి కూతురునే ఓడగొట్టి మెజారిటీతోని, బంపర్ మెజారిటీతోని ఎంపీ గారు గెలిచారు, నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదో చిన్న చిన్న ఇక్కడ ఈ గల్లీల నుండి ఆ గల్లీల నుండి మాట్లాడి ఎంపీది ఆ ఎంపీ అది అంటే ఇక్కడ నడవది. భారతీయ జనతా పార్టీ మీ యువమోర్చా కార్యకర్తలు కొన్ని కోట్లలో ఉన్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు ఇంకోసారి ఎంపీని ఎంపీ గురించి మాట్లాడేటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడండి. అలాగే ఈరోజు హైకోర్టు ఇయ్యాలనే ఎంపీని, ఇదేమైనా బ్రిటిష్ పాలన కూడా ఈ పరిస్థితి లేదు, ఇంత దారుణం ఉంటుందా? అసలు సీఎం ఎక్కడ ఉన్నాడు? పరిపాలన ఎక్కడ ఉంది? నిన్నటి రోజు రాయకల్ మండలంలో పట్టణంలో ఉన్న కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వారి స్థాయికి మించి మాట్లాడడం నవ్వొస్తుంది. దీన్ని ఏమంటారంటే ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు వీళ్ళందరుండి దగ్గరుండి కార్యకర్తలతో ఎంపీ గారిని మొన్న హన్మకొండలో దాడి చేయించడం, వారిపై కాన్వాయ్పై దాడి చేయడం, బీజేపీ కార్యకర్తలపై వారి బీజేపీ ఇళ్లలో వారి కార్యకర్తలపై అవన్నీ దాడి చేయడం సిగ్గుచేటు. ఓర్వలేకనే తెలంగాణలో ఉన్నటువంటి నలుగురు ఎంపీలు గెలిస్తే వీళ్లకు ఇంత భయం పుట్టింది. ఎందుకంటే ఈ నలుగురు ఎంపీలు నాలుగు దిక్కుల నుంచి ఉన్నారు, నాలుగు దిక్కులు కమ్ముకొని వస్తారు, మన పార్టీ అల్లకల్లోలం అయిపోతుంది. మీరు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలన్నీ కేంద్రానికి తీసుకొచ్చి మీరు మేమే ఇస్తున్నామన్నటువంటి స్థాయికి దిగజారింది. కాబట్టి ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ ఎంపీలు, నలుగురు ఎంపీలు ఉన్నారు, వారంతా మొత్తం ముమ్మారంగా ప్రజల లోపలికి చొచ్చుకుపోతున్నారు, ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి బడ్జెట్ నుండి అవన్నీ తీసుకొస్తున్నారు, ఫైనాన్షియల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆటుపోట్లను చూసుకుంటూ ఒకటొకటిగా తీసుకొస్తూ ప్రజలకు మేలు వేయే విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యే లోపల చేస్తున్నారు వీళ్ళు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన పార్టీ ఎక్కడ బస్ట్ పడుతుందో, మన పార్టీ నాయకులు ఎక్కడ పోతారో అని చెప్పేసి భయంతో దాడులకు దిగజారడం, ఇంకోటి చిల్లర పనులు చేయడం. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోట్ జంక్షన్లో సుడా ఆధ్వర్యంలో మినీ క్లాక్ టవర్ పార్కును ప్రారంభించారు.
పట్టణంలోని కోట జంక్షన్లో 4 లక్షల వ్యయంతో సుడా ఆధ్వర్యంలో మినీ క్లాక్ టవర్ పార్క్ను బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు మర్యాదపూర్వకంగా మంత్రి హరీష్ రావును కలిశారు. తెలంగాణ నుండి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న 150,000 రూపాయల విలువగల మద్యాన్ని కోదాడ పోలీసులు పట్టుకున్నారు.